చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ కదా ఈ క్లాత్ వచ్చేసి అరవై సెంటీమీటర్లు ఉందండి చూసారా మనం అరవై సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నా కూడా మనకి ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలింది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అరవై సెంటీమీటర్ల క్లాత్ తోటి మనకి ఎక్కడా కూడా జాయింట్లు అనేవి పడకుండా లైనింగ్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం లైనింగ్ ని కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఎడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి మనం బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర టేప్ ఈ పెట్టేసుకుని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ చివరి వరకు ఇలా కొల్చుకోవాలి ఇలా కొలుచుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే పద్నాలుగు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా రా చేసుకున్న తర్వాత మనం కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అలాగే పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవచ్చేస్తుంది కదా ఇప్పుడు నడుము లూజ్ ని చేసుకోవాలి ఇక్కడ మనం నడుము లూజ్ ని చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకునేటప్పుడు చూడండి ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొల్చుకోవాలి ఇలా కొలుచుకున్నామంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి చూసారా మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వచ్చింది ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ టేప్ని ఇరవై తొమ్మిది ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఇరవై తొమ్మిది ఇంచులో సగం వస్తుంది ఇరవై తొమ్మిది ఇంచులో సగం వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పద్నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ఇరవై తొమ్మిది ఇంచులో నాలుగో భాగం వచ్చేసి ఏడు భావ ఇప్పుడు ఏడు భావించుల్ని ఇక్కడ నుంచి నడుము లూస్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది తో పని లేదండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మనం ఈ నడుము లూజ్ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటి అంటే మనం ఆది కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అంటే ముప్పై ఇంచులు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇలా ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉండేవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి అలాగే నడుము లూజు ముప్పై పైన అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇలా ముప్పై పైన ఉండేవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు బ్లౌజ్ కైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా చెస్ట్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు నడుము లూజు ఇరవై తొమ్మిది ఇంచులు అంటే మనకి ఇది చిన్న సైజు బ్లౌజు ఇప్పుడు మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఏడు భావించులు వచ్చింది కదా ఇప్పుడు ఏడు భావించులకి వన్ నుంచి కలుపుకున్నాము అంటే మనకి చెస్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఏడు భావించులకి వన్ నుంచి కలుపుకుంటే ఎనిమిది భావించులు వస్తుంది అంటే చెస్ లూజ్ వచ్చేసి ఎనిమిది భావించులు అనమాట ఇప్పుడు ఎనిమిది భావించుల్ని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం చెస్ లూజ్ ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుంచి ఇలా ఆరు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది భావ ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎనిమిది భావించుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి ఈ నెక్కు షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ వచ్చేసి నెక్కు షోల్డర్ కలిపి ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అంటే నడుము నడుమునూజు ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే నెక్కు షోల్డర్ కలిపి ఐదు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఒకవేళ నడుము నూజు ముప్పై పైన ఉంది అనుకోండి అలాంటప్పుడు ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదైతే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఐదు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కైనా సరే పెద్ద సైజ్ బ్లౌజ్ కైనా సరే ఆరు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకటి భావ ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఎవరికైనా కూడా ఒకటి భావించులకే మార్క్ చేసుకోవాలంటే అలా మార్క్ చేసుకోకూడదండి చిన్న సైజు అయితే ఒకటి భావ మార్క్ చేసుకోవాలి పెద్ద బ్లౌజులకి అయితే ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఒకటి భావ ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ శంకరావుని డ్రా చేసుకోవాలి ఈ చంకరావుని డ్రా చేసుకునేటప్పుడు మనకి ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్ కి చూసారా ఈ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకుని ఇలా ఈజీగా మనం చంకరావుని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మనకి రౌండ్ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఈ రౌండ్ కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఏడు భావ వచ్చింది కదా ఇప్పుడు ఇదే ఏడు భావించులు మనకి ఇక్కడ కూడా రావాలి ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొల్చుకోవాలి చూసారా ఏడు భావి ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నెక్ కోసం రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక మిగిలిన ఈ మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కోల్చుకోవాలి బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ మూడు ముప్పావించుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక పాంచి పైకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారా మనకి బ్యాక్ నెక్ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఈ బ్యాక్ నెక్ పొడవ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి పది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఈ కింది వైపు వచ్చేసి ఈ రెండు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచు కానీ లేదంటే వన్ ఇంచ్ కానీ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మీకు నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇక్కడ మూడు ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు అంత బ్రాడ్ వద్దు అనుకుంటే మీరు రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ ని డ్రా చేస్తున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం చూసారా ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవ వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే డాటు పొడవు నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే పదిహేను ఇంచుల కంటే పైన ఉంది అనుకోండి అలాంటప్పుడు డాటు పొడవు నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు ఉంది కాబట్టి ఈ డాటు పొడవు నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్ కి ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ కి అలాగే ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పొడవని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీళ్తా ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది అలాగే మనకి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్ తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారా మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనకి స్టిచ్చెస్ కూడా స్ట్రైట్ గా వస్తాయి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ ని కట్ చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని వేస్ట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ని కట్ చేసుకునే ముందు ఈ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎందుకు అంటే మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే మనం ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంకరౌండ్ బేస్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి చంకరౌండ్ కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి తొమ్మిదిన్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మీ బ్లౌజ్కి చంకరౌండ్ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులోంచి వన్ ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులే ఉంది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఎనిమిదిన్నర ఇంచులు వెడల్పు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్ గా క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ట్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నారా లేదంటే హెమ్మింగ్ పట్టి వేసుకోవాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మీరు ఒకవేళ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అంటే వన్ ఇంచ్ కానీ లేదంటే ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి నేనైతే ఇక్కడ హెమ్మింగ్ పట్టి వేస్తున్నానండి అందుకోసం అని చెప్పేసి వన్ ఇంచి తీసుకుంటున్నాను ఈ విధంగా వన్ ఇంచ్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ మార్జిన్ తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా వన్ ఇంచ్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ లో నుంచి హ్యాండ్ పొడవని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ విధంగా పెట్టేసుకొని ఇలా కొల్చుకోవాలి చూసారా మనకి హ్యాండ్ పొడవ వచ్చేసి ఐదు బావి వచ్చింది ఇప్పుడు ఈ ఐదు బావి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పై వైపున ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే మనకి హ్యాండ్ పొడవ వచ్చేసి ఖర్చుతో కలిపి ఐదు ముప్పావి ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఐదు ముప్పావించుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు నడుములూజు ఇరవై తొమ్మిది ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌను మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకి అయితే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి మీరు ఆది బ్లౌజ్ లోంచి హ్యాండ్ లూజ్ ని హ్యాండ్ హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి చూసారా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు వచ్చింది ఇప్పుడు ఈ ఆరు భావించి ఇక్కడి నుంచి ఇలా మాక్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ లూజ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది తో పని లేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నామో అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ అయితే చూడండి మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఖర్చుని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూసారా మనకి హ్యాండ్ కి రౌండ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదా ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి బ్యాక్ పార్ట్ ని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ పక్కనే ఇలా కొలుచుకోవాలి మీరు ఇలా కొల్చుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగకూడదండి లాగకుండా ఇలా కొల్చుకోవాలి చూడండి మనకి హ్యాండ్ యొక్క రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు మనకి ఎక్కువ తక్కువనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న పీస్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి ఇక్కడ మీరు లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి ముప్పై ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే లోత్ అనేది ముప్పై ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇలా ఉందనుకోండి అలాంటప్పుడు మీరు లోతు అనేది హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పా ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి మనం వన్ ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇక నేను క్రాస్ కటింగ్ గా చూపిస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్టీస్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో ఈ కార్నర్ దగ్గర ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసివేయాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని మనం ఫ్రంట్ కి లోత్ తీసుకున్నాము అంటే మనకి లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ కి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ కి లోత్ తీసుకునేటప్పుడు హాఫ్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి టేప్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రెండు ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు మీరు ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు అంటే మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటి బ్లౌజులకు వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ నెక్ కొంచెం పైకి కావాలి అనుకుంటే ఆరు ఇంచులు కూడా తీసుకోవచ్చు అలాగే నడుము లూజు ముప్పై పైన అనుకోండి ముప్పై పైన ఎంతైనా రానివ్వండి అలాంటి వాటికి వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు ఆరున్నర ఇంచులు లేదా ఏడు ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు అంటే మనకి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి ఆరు లేదా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీరు రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవాలి అంటే ఆరు లేదా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్టార్ నెక్ ని డ్రా చేసుకోవాలి అంటే హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే మనం రౌండ్ నెక్ కోసం ఎంతైతే మార్క్ చేసుకుంటామో దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే నేను స్టార్ నెక్ ని డ్రా చేస్తున్నాను కాబట్టి చూడండి ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆరున్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఏడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఏడు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ లేదంటే వన్ ఇంచ్ కానీ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి నేనైతే వన్ ఇంచి కలుపుకొని మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒకటిన్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారా మీరు స్టార్ నెక్ని ఈ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కొంచెం కరువు షేప్ వచ్చేలా అయినా డ్రా చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎలా కావాలి అనుకుంటే అలా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మీకు నెక్ అనేది ఇంకొంచెం బ్రాడ్గా కావాలి అంటే ఇక్కడ మీరు ఒక పావు ఇంచి పెంచుకోవచ్చు మనకి నెక్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు కాజా కాజాపట్టి పొడవని మార్క్ చేసుకోవాలి ఈ కాజా కాజాపట్టి పొడవని మార్క్ చేసుకునేటప్పుడు చూడండి మనం ఈ కింది వైపు నుంచి రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలా వన్ ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి కాజా కాజాపట్టి పొడవ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఉక్స్ పట్టి కాజాపట్టి కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే మీరు ఒకటిన్నర ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు మీరు వన్ ఇంచుకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఒకటిన్నర ఇంచులకు మార్క్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ రెండు ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇక్కడ చూడండి మనం రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఒకవేళ బాగా లావుగా ఉండి చెస్ట్ హెవీగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా లేదంటే హెవీ సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూడండి మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు మనం మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే నడుము లూజు ముప్పై పైన ఉందనుకోండి అలాంటప్పుడు మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజు ముప్పై పైన ఉండి చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ మెయిన్ డాటు వెడల్పు అనేది పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి నడుము లూజు ఇరవై తొమ్మిది ఇంచులు అంటే ముప్పై కంటే తక్కువే ఉంది కాబట్టి మనం మెయిన్ దాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ కాజా పట్టి కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే మీరు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవచ్చు ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా ఈ మెయిన్ ని స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోవడం వల్ల మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట మీకు అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే చిన్న సైజు బ్లౌజులకైతే ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకైతే ఒకటి మావి ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఉక్స్ పట్టికి పట్టికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చిన్న సైజ్ బ్లౌజులకి అయితే వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే ఒకటి పావు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి కాజా పట్టి వస్తుంది కదా ఈ కాజా పట్టి ఖర్చు కోసం ఒక పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పావు ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాడల్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ పొడవ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు రెండో డాట్ ని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి నాలుగు భావ వచ్చింది కదా ఇప్పుడు ఈ నాలుగు భావ సగానికి ఒక మార్క్ చేసుకోవాలి నాలుగు భావించులో సగం అంటే టేప్ని ఈ నాలుగు భావ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి నాలుగు భావించులో సగం వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి రెండో డాట్ కోసం ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ రెండవ డాటు పొడవు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ ని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ మనం మెయిన్ డాట్ పొడవని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్ తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపులు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది చూడండి ఇక్కడ మనకి మార్కింగ్ కనపడుతుంది కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ ని రౌండ్ వైప్ కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరిన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం చూడండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్కి ఒక పావించి యువతలుగా ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి మనం పావించి యువతలకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి మూడవ డాటు పొడవు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్ లో షేప్ బెల్ట్ ని కట్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనకి ఇటువైపు అంచులు వచ్చినాయి కదా ఈ అంచుల వైపు వచ్చేసి ఇలా స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి మనకి ఈ క్లాత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కి పట్టీ వేస్తాం కదా పట్టి కోసం అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ పొడవని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌస్ తో పని లేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి షేప్ బెల్ట్ పొడవ వచ్చేసింది కదా ఇప్పుడు రెండు వైపులా కూడా షే బెల్ట్ హైట్ ని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇటువైపున మూడున్నర ఇంచులకి అలాగే ఇటువైపున మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒక వైపున కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఇంకొక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇటువైపు వచ్చేసి పట్టి కాజా పట్టి సైడ్ అనమాట ఇప్పుడు ఈ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఇలా మూడు ముప్పా ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజులకి అయితే మూడు ముప్పా ఇంచులకు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి కాజా కాజాపట్టి సైడ్ కదా ఈ కాజా కాజాపట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక పావించి ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వెడల్ప్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇటువైపున హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరకి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనం ఇలా ఒక హాఫ్ ఇంచి క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్ గా వస్తుంది అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కూడా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ నెక్ వైపున ఒక క్రాస్ క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావు క్రాస్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి చూసారా మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి షేప్ బెల్ట్ లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ ని మెయిన్ పీస్ కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ కదా ఈ క్లాత్ వచ్చేసి అరవై సెంటీమీటర్లు ఉందండి చూసారా అరవై రెండు సెంటీమీటర్లు ఉంది అంటే అరవై సెంటీమీటర్లకి రెండు పాయింట్లు ఎక్కువ ఉంది అనమాట ఇప్పుడు మనం ఈ అరవై సెంటీమీటర్ల క్లాత్ లోనే జాయింట్లు పడకుండా లైనింగ్ ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఈ క్లాత్ కి రైట్ సైడ్ వైపు రాంగ్ సైడ్ వైపు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వైపున పై వైపున ఉండేలా పెట్టేసుకోవాలి అంటే మనం లైనింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్ వైపున జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ వైపు అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి వచ్చేసి రెండు హ్యాండ్స్ కదా ఫస్ట్ ఒక హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చేస్తుంది కదా ఇటువైపున మనకి ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చిన వరకు కట్ చేసేసుకోవాలి మనకి అరవై పాయింట్ లో కూడా రెండు వైపులా కూడా ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చేస్తుంది రెండు వైపులా ఈ ప్లెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇటువైపున చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుంది కాబట్టి ఈ హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి గంబాట్లు అండి ఇప్పుడు ఈ గంబాటిల్తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చుట్టూ కూడా డాట్స్ పెట్టేసుకోవాలి మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు పెద్ద పెద్ద డాట్స్ పెట్టిన అవసరం లేదండి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి మీ హ్యాండ్తో ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ ఈ విధంగా ఒకసారి ఫ్రెష్ చేసుకోవాలి మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా ఒకసారి హ్యాండ్తో ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఒకసారి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి నీట్గా జాయింట్ అయిపోతుంది ఒకవేళ ఐరన్ బాక్స్ లేదనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచితే మీకు లైనింగ్ అనేది మెయిన్ పీస్కి నీట్గా జాయింట్ అయిపోతుంది చూడండి మనకి లైనింగ్ వచ్చేసి నీట్గా జాయింట్ అయిపోయింది ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి కట్ చేయకూడదండి ఎందుకంటే ఇక్కడ మనకి లైనింగ్ అనేది జాయింట్ పడుతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఒక హ్యాండ్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో హ్యాండ్ ని జాయిన్ చేసుకోవాలి మీరు ఈ రెండో హ్యాండ్ ని జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి మనం ముందుగా జాయిన్ చేసుకున్న ఈ హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు రెండో హ్యాండ్ ని తీసుకొని ఇక్కడ చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఒక వైపున లోత్ తీసుకున్నాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి మనకి రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని అప్పుడు మనం రెండో హ్యాండ్ ని జాయిన్ చేసుకోవాలి ఇటువైపుని కూడా మనకి లైనింగ్ కి జాయింట్ పడుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా లైనింగ్ చుట్టూ కూడా గమ్ డాట్స్ పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి మీరు ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు హీట్ ఎక్కువ పెట్టద్దండి లో హీట్లో పెట్టేసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి నీట్గా జాయింట్ అయిపోతుంది మీరు హీట్ ఎక్కువ పెట్టారనుకోండి ఒక్కొక్క క్లాత్ అయితే మనకి ఊరికి షింక్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి లైట్ హీట్లో పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది ఇప్పుడు చుట్టూ కూడా ఇలా కట్ చేసుకోవాలి చూసారా హ్యాండ్స్ రెండు కూడా జాయిన్ చేసుకున్నాం కదా మరలా చెప్తున్నానండి మీరు మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే వచ్చేలా చెక్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి బిగినర్స్ అనుకోండి వాళ్ళు చెక్ చేసుకోకుండా జాయిన్ చేసేసుకుంటారు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళకి హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపు వస్తాయి అన్నమాట మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు జాయిన్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఇటువైపును కూడా మనకి ప్లెయిన్గా క్లాత్ వచ్చింది కదా ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి మనకి ఈ ప్లెయిన్ క్లాత్ అవసరం లేదు కాబట్టి రెండు వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ చుట్టూ కూడా డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేసామంటే మనకి అంటుకుపోతుందనమాట అంటే క్లాత్ కదలకుండా ఉంటుంది ఇప్పుడు మరలా ఇటువైపును కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని డాట్స్ పెట్టేసుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి మీ హ్యాండ్తో ఫ్రెష్ చేసుకోండి ఇలా ఫ్రెష్ చేసేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి ఇలా జాయిన్ చేసుకుంటుంటే జాయింట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎందుకు జాయింట్ అవ్వట్లేదు అంటే మీరు ఒక టేబుల్ మీద కానీ లేదంటే ఫ్లోర్ మీద కానీ ఇలా గమ్తో జాయిన్ చేసేసుకునేటప్పుడు కిందన మనం ఒక బెడ్షీట్ కానీ లేదంటే ఏదో ఒక క్లాత్ అయితే వేసుకోవాలన్నమాట మీరు క్లాత్ వేసుకోకుండా ఫ్లోర్ మీద జాయిన్ చేసినా అంటుకోదండి అలాగే టేబుల్ మీద జాయిన్ చేసుకున్నా కూడా అంటుకోదనమాట ఖచ్చితంగా క్లాత్ అయితే వేసుకోవాలి క్లాత్ వేసుకొని జాయింట్ చేసుకున్నారు అంటే మీకు ఎలాంటి క్లాత్ అయినా సరే జాయింట్ అవుతుంది నెట్టెడ్ క్లాత్ అయినా సరే సిల్క్ క్లాత్ అయినా సరే ఫ్యాన్సీ క్లాత్ అయినా సరే ఏ క్లాత్ అయినా సరే నీట్ గా జాయింట్ అయిపోతుంది ఇక్కడైతే చూడండి ఇది మనకి నెట్టెడ్ క్లాత్ కదా చూసారా మనకి నీట్ గా జాయింట్ అయిపోయింది ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ని జాయిన్ చేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో మనం మెయిన్ పీస్ ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ పీస్ కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి ఒకవేళ లైనింగ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ పీస్ కూడా స్ట్రైట్ కటింగ్ ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడైతే మనం లైనింగ్ ని క్రాస్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకున్నామంటే మనకి మెయిన్ పీస్ కూడా క్రాస్గా వచ్చేస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా మనకి ఎదురెదురుగా రావాలన్నమాట ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ లు రెండు కూడా కరెక్ట్ గా వస్తాయి మీరు ఇలా చెక్ చేసుకోకుండా జాయిన్ చేసుకున్నారనుకోండి మనకి రెండు కూడా ఒకే వైపు వస్తాయి అనమాట అందుకని చెప్పేసి మీరు ఫ్రంట్ పార్ట్ ని కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి షేప్ బెల్ట్ కానివ్వండి జాయిన్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గమ్ తో డాట్స్ పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి ఇలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనం కరెక్ట్ గా జాయిన్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఇక్కడ చూసారా మనకు పట్టి కాజా పట్టి సైడ్ రెండు కూడా కరెక్ట్ గా వచ్చాయి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో వచ్చేసి షేప్ బ్యాక్ ని జాయిన్ చేసుకోవాలి మనం ఇప్పటివరకు వరకు అయితే హ్యాండ్స్ కానివ్వండి బ్యాక్ పార్ట్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్ కానివ్వండి మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నాం కదా కానీ ఈ షేప్ బెల్ట్ను వచ్చేసి మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ వైపున జాయింట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి రైట్ సైడ్ వైపు ఇప్పుడు ఈ రైట్ సైడ్ వైపున షేప్ బెల్ట్ని తీసుకొని ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి అంటే మనకి ఈ టెక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క పక్కనే రావాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి మనం చుట్టూ జాయిన్ చేసుకోకూడదండి షేప్ బెల్ట్ కి కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కింది వైపున ఒక పావు మార్జిన్ తో స్టిచ్ చేసేసుకొని మనం ఫోల్డ్ చేసేసుకుంటాం కాబట్టి కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసి కింద వైపును మాత్రం కరెక్ట్ గా కట్ చేసుకోండి ఈ పై వైపుని మాత్రం కొంచెం మెయిన్ పీస్ వచ్చేసి ఎక్స్ట్రా ఉండేలానే కట్ చేసుకోవాలి చూసారా షేప్ బెల్ట్ ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇంకా మనకి క్లాత్ కొంచెం మిగిలే ఉందండి చూసారా మనం అరవై సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నా కూడా మనకి ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలింది మీరు ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ ని కట్ చేసుకుని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా తో జాయిన్ చేసుకున్నారు అంటే మనకి క్లాత్ అనేది చాలా తక్కువ పడుతుందండి ఒక్కొక్కసారి మనకి క్లాత్ కొంచెం చిన్నదిగా ఉంటుంది బ్లౌజ్ ఏమో పెద్ద సైజ్ బ్లౌజ్ అయి ఉంటుంది అలాంటప్పుడు మీరు ఈ విధంగా గమ్ తో జాయిన్ అంటే మీకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట మీకు సరిపోతుంది ఎంత చిన్న క్లాత్ అయినా కూడా ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఎక్కడా కూడా క్లాత్ అనేది వేస్ట్ అయిపోలేదు మనకి లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో మెయిన్ క్లాత్ కూడా అంతే ఉండేలా కట్ చేసుకున్నాం కదా కానీ మిషన్ మీద జాయింట్ చేసుకోవాలి అంటే ఈ లైనింగ్ క్లాత్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచు కానీ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకుంటాం కదా అంటే మనకి ప్రతి పీస్ కూడా చుట్టూ ఒక పావు ఇంచు క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇలా అన్నింటికి కూడా మనకి చుట్టూ ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి జాయింట్లు పడతాయి అనమాట చిన్న సైజ్ బ్లౌజ్ కైనా సరే మీరు మిషన్ మీద జాయింట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా జాయింట్లు పడతాయి అదే ఇలా గమ్తో జాయింట్ చేసేసుకున్నారనుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే మనకి క్లాత్ తక్కువగా ఉన్నా ఎక్కడ కూడా జాయింట్లు పడకుండా నీట్ గా ఈ విధంగా జాయింట్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూడలేదండి ఇంకా కూడా క్లాత్ మిగిలే ఉంది మనకి చాలా క్లాత్ అయితే మిగిలిందన్నమాట చూసారా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ మనం ఈ మిగిలిన క్లాత్ వేస్ట్ అయిపోకుండా షేప్ బెల్ట్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అరవై సెంటీమీటర్ల క్లాత్ తోటి లైనింగ్ బ్లౌజ్ ని ఈజీగా కట్ చేసుకొని ఎక్కడా కూడా జాయింట్లు పడకుండా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్